నేను మాధవి. వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈవేళ మన మిద్ది తోటలో జాంపళ్ళు హార్వెస్ట్ సిద్ధంగా ఉన్నాయండి. నాతో పాటు వచ్చేసాయండి, మీరు కూడా ఈ పళ్ళు కోసుకుందాము. ఇలా వచ్చాయండి పళ్ళు. ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 పళ్ళు వచ్చినాయి మొత్తం. పళ్ళు కోసుకున్న తర్వాత ఇలా మిగిలిన ఆకులను ఇలా ప్రూనింగ్ చేసేసుకుంటాయండి. ఇది ఇక్కడ పోత వచ్చింది కదా, ఇది కాయలుగా తయారవుద్ది కదా ఈ పోత అనేది. దీన్ని ఈ పెరగటానికి మనకి బాగుంటుందన్నమాట, అంటే బలం చేకూరుద్ది అన్నమాట మొక్కకి. తర్వాత ఈ ప్రూనింగ్ చేసుకున్న ప్లేస్లో ఏంటంటే, ఇది మనం ప్రూనింగ్ చేసిన తర్వాత ఇది ఇన్ఫెక్షన్కి గురవుతాయండి కొమ్మలు అన్నవి. దీనికి ఎటువంటి ఇన్ఫెక్షన్ గురి అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసి మనం ఏంటంటే ఇలాగ దాల్చిన చెక్క పొడి కానీ పసుపు కానీ ఇలా అద్దుకుంటే మొక్కలు ఇన్ఫెక్షన్ గురి అవ్వకుండా ఉంటాయి. మళ్ళీ ఈ పక్క నుంచి స్టెమ్స్ అనేవి బాగా రావడానికి మనకి ఎదుగుతాయి, ఈ మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది అన్నమాట అండి. ఈ మొక్క పెట్టుకుని నేను 1.5 సంవత్సరం అవుతుందండి. 1.5 సంవత్సరంలో ఇది 3వ సారి కాయలు కాయటం అనేది. అయితే ఈ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ మొక్కకి ఇలా చుట్టూతో గొల్లగా చేసుకుని ఇక్కడ కంపోస్ట్ అనేది మనం వేసుకుంటే కనుక ఈ మొక్క మళ్ళీ రికవర్ అవుతానికి బాగుంటుంది. బలం చేకూరి మళ్ళీ కాయలు ఉన్న పోత పిండి సరిగ్గా రెడీ అవ్వటానికి, కాయలు బలంగా రావటానికి అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. కంపోస్ట్ కానీ లేదా కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్ట్ కానీ లేదా వర్మి కంపోస్ట్ కానీ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. దానికన్నా కూడా ఇంకా మంచిది ఏంటంటే మనకు వీలు కుదిరితే కనుక కౌడు అంగితో తయారు చేసిన వర్మి కంపోస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. అదే పశువుల ఎరువు కానీ ఆవు పేడతో చేసిన వర్మి కంపోస్ట్ కానీ ఇలా తీసుకుని చేసుకుని, నా దగ్గర అయితే కంపోస్ట్ రెడీగా లేదండి, అందుకని నేను చూపించడం కుదరట్లేదు. ఇలా తీసేసుకుని కంపోస్ట్ చేసుకున్న తర్వాత పైన ఇలా మట్టి కప్పేసుకుంటే సరిపోద్ది. అలాగే మొక్క మొదలు ఎప్పుడూ కూడా మనం నీట్గా ఉంచుకుంటూ ఉండాలండి. గడ్డి అనేది పెరగకుండా ఉంటే కనుక బాగుంటుంది. ఈ గడ్డి ఉండటం వల్ల ఏంటంటే మొక్క ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. అయితే ఇది తైవాన్ జామ్ అండి. దీన్ని ఈ మొక్క నేను 1.5 సంవత్సరాల క్రితం పెట్టాను చెప్పాను కదా, దీనికి 100 రూపీస్ కొన్నాను నేను. అంటే ఊరంట కడివి నుంచి పళ్ళ మొక్కలు అమ్మే అబ్బాయి వస్తే అబ్బాయి దగ్గర తీసుకున్నాను అనమాట అండి. మొక్కని తీసుకుని ఇదిగో 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నాను. మొక్క సరైనది అయితే కనుక మనకి పాప అనేది కూడా కాత అనేది కూడా బాగా వస్తుందండి. అలాగే మొక్కని ఇప్పుడు కూడా ఎండిపోయిన ఆకులు కానీ ఏమైనా చీడపీడలు కానీ ఉంటే మనం చూసుకుంటూ ఉండాలండి. ఎండిపోయిన ఆకులు తీసేసుకుంటూ ఉండాలి, చీడపీడలు ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పటి వరకు నాకు పెస్ట్ అటాక్ అంటూ ఏమీ రాలేదండి, అయితే ఎప్పుడైనా కొంచెం లైట్గా మిల్లీ బాక్స్ లాంటిది వచ్చినా కానీ నేను వేప నూనె 1 లీటర్కి 5 ml చొప్పున నీళ్ళల్లో డైల్యూట్ చేసేసి మా అక్కడ చెట్టు కాండానికి కానీ ఆకులు వెనకాలు కానీ ఇలా నేను స్ప్రే చేస్తూ ఉంటాను. వీలైనంత వరకు నేను చేతులతో తీసేస్తూ ఉంటాను, ఈ మిల్లీ బాక్స్ అంది ఇలా నలిపేసుకుంటూ ఉంటాను. లేదంటే కనుక వేప నూనె స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇది కొమ్మ చెట్టు పైకి పెద్దగా ఎదిగింది కదా, దీన్ని మళ్ళీ అటు ఇటు బరువుకి ఏంటంటే చెట్టు వాలిపోతూ ఉంది, అందుకని చెప్పేసి నేను ఇలా కర్ర పెట్టుకుని దీనికి ఇలాగ పురుకాసు పెట్టి కట్టానమాట చెట్టు పడకుండాను. మన చెట్టుకి జాంపళ్ళు అలాగే ఇవి కట్ చేసి కూడా చూపిస్తాను మీకు లోన ఎలా ఉంటుంది ఏంటి అన్నది. అసలు ఈ ఫ్రూట్ అయితే తింటే అసలు చాలా బాగుంటుందండి. లోన లైట్ పింక్ కలర్ వచ్చి కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. పెడకాయలు
చూడండి ఎంత లైట్ పింక్ కలర్ ఉందో లోన. అసలు భలే టేస్ట్ చూస్తే అసలు గోవా ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి మనకు అమ్ముతూ ఉంటారు కదా డిమార్ట్లలో గట్టను. ఇది కాయ తిన్నా కూడా అసలు జ్యూస్ తాగినట్టే ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది కూడా మన సబ్స్క్రైబర్స్కి అందరికీనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.